పూర్తిగా రాజకీయం అనుకున్న కుటుంబంలోంచి వచ్చిన మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి గల కారణం ఏమిటి? 1952 సంవత్సరం నుండి మా కుటుంబం రాజకీయంలో ఉండి ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేసుకుంటూ వచ్చారండి. ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుందనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి దిగడం జరిగింది. ఒక 1 ఇయర్ బ్యాక్ మీ సార్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆయన ఏమన్నా కొన్ని మాటలు చెప్పారండి, ఈ కళ్యాణ దుర్గంకి ఈ డెవలప్మెంట్ చేయాలి, ఇది చేయాలని మీతో పంచుకున్నారా వారు? తప్పకుండా పంచుకున్నారండి. ప్రతిదీ ఆయన నాతో షేర్ చేసేవాళ్ళు. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది మీ కళ్యాణ దుర్గంలో, మీ నియోజకవర్గంలో ప్రస్తుతంగా డెవలప్మెంట్స్ అంటే అభివృద్ధి జరుగుతుందా జరగడం లేదని మీరేం చెప్తారు? జరుగుతోందండి. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో పథకాల నవరత్నాలని ప్రవేశపెట్టారు. అందులో ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం సామాజికవేత్త, ప్రజా సేవకురాలు, ప్రజల మనిషి శ్రీమతి చందన శివాజీతో స్పెషల్ ఇంటర్వ్యూ గెస్ట్ అవర్ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి 8:30 మన 19 న్యూస్ లో.